తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు గ్రహించి సూచిస్తుంది. రాబడి కన్నా చెల్లించవలసిన చెల్లింపులు అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక సర్దుబాటును నేర్పుగా చేయగలుగుతారు. ఆలోచన విధానంలో నిలకడ లోపిస్తుంది. పరిపరి విధాలుగా ఆలోచనలు సాగుతాయి. మీ ప్రమేయం లేకుండానే మీ ఆంతరంగికులు కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలు పరచడం మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. వివాదాస్పద అంశాలు పరిష్కార దిశగా ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలు కూడా అధికంగా శ్రమించవలసి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిత్రవర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు. అదేవిధంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మిత్రత్వాన్ని దారితీస్తాయి. మీ ప్రత్యర్థి వర్గం మీకు అవమానాలు కలిగేలా చూస్తారు. వాటిని మీరు ఏమాత్రం లెక్క చేయరు. మొత్తం మీద ఈ వారం గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అనేక విషయాల్లోనూ మీకు విజయం సంప్రాప్తించే పరిస్థితి చాలా స్పష్టంగానే గోచరిస్తోంది.